తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగురంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు తీర్థం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేనంతగా యాభై వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు ఇంకా వేలాది మంది భక్తులు వస్తున్నారని సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలక్కుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు అన్ని విభాగాల అధికారులు భద్రతా సిబ్బంది పోలీసులు శ్రీవారి సేవకులు పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి చేశారు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరిన సారే ఉదయం పదకొండు గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది అర్చకులు పంచమీతీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు శ్రీ పద్మావతి అమ్మవారి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఐదు కిలోల బరువుగల బంగారు కానుకలమాల శ్రీ సుందరరాజస్వామివారికి యజ్ఞోపవీతాన్ని పాటు తిరుపతి పురవిధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాళ్వార్కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు యాలకులు ఆఫ్రికన్ గ్రేప్స్ రెడ్ మరియు ఎల్లో రోజ్ పెటల్స్ వట్టివేరు తులసిమాలలు కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి తిరుపూర్కు చెందిన దాతలు అమ్మవారి మాలలు కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు పంచమీ తీర్థం సందర్భంగా పంచమీ మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇందులో తామరపులు రోజాలు లిల్లి ఆరు రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం పన్నెండు నుంచి పన్నెండు గంటల పది నిమిషాల మధ్య పంచమీ తీర్థం ఘట్టం ఘనంగా జరిగింది చక్రత్తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు కాగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తిరుచి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించారు అనంతరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్స్వామి శ్రీశ్రీ శ్రీ స్వామి టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పలువురు బోర్డు సభ్యులు జేఈవోలు శ్రీమతి సదాభార్గవి శ్రీ వీరబ్రహ్మం దంపతులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు